హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చూడండి, ఎల్పిడిఎం. ఈ ఎల్పిడిఎం అనేది ఇంకో నేమ్ కూడా ఉంది, పాలిస్టోమెల్లా. ఓకే, ఇది కంప్లీట్ నేమ్ వచ్చేసి ఎల్పిడిఎం క్రిస్పమ్. యాక్చువల్గా ఈ ఎల్పిడిఎం అనేది జనరల్గా చూసుకుంటుంటే ఫస్ట్ ఇయర్ లోపల ఉన్న ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ది ఫైలం ప్రోటోజోవా. ప్రోటోజోవాకు సంబంధించిన ఫైలంకి ఈ ఆర్గనిజమ్స్ అనేది సంబంధించింది. అయితే ఇదే ప్రోటోజోవాలో దీని యొక్క క్లాస్, సూపర్ క్లాస్ ఏంటి అంటే రైజోఫోడా. మనందరికీ తెలుసు ప్రోటోజోవన్స్ ఆర్ ది యూనిసెల్యులార్ ఎనిమల్స్. అంటే ఒకే సెల్ ఉంటుంది, ఆ ఒక సెల్ అన్ని ఫంక్షన్స్ని ఆ ఒక సెల్ మాత్రమే చేస్తుంది. అందుకోసమే దే ఆర్ ది యూనిసెల్యులార్ ఎనిమల్స్. ఓకే, తర్వాత ఈ రైజో కూడా ఎల్పిడిఎం గురించి చదవాలంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఆ సబ్ హెడ్డింగ్స్ ఏంటో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ హ్యాబిటేట్, అది ఎక్కడ ఉంటుంది అనేది. నెక్స్ట్ దాని యొక్క స్ట్రక్చర్ చూడాలి. తర్వాత దాని యొక్క లోకోమోషన్ చూడాలి. నెక్స్ట్ న్యూట్రిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి. లాస్ట్లో రీప్రొడక్షన్. ఈ రీప్రొడక్షన్నే లైఫ్ సైకిల్ అంటాం. అంటే అడిగే క్వశ్చన్ ఎలా, ఏ విధంగా అడుగుతానంటే, రైట్ అబౌట్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ఎల్పిడిఎం క్రిస్పమ్ లేదంటే లైఫ్ సైకిల్ ఆఫ్ పాలిస్టోమెల్లా అనేసి అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా రీప్రొడక్షన్ స్టార్ట్ చేయకుండా దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూ దాంతోపాటు ఏం చేయాలి అంటే లైఫ్ సైకిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలా చేస్తేనే 10 out of 10 మార్క్స్ అనేటివి వస్తాయి. లేకపోతే ఏంటి అంటే తనకి నాలెడ్జ్ లేదు, దాని గురించి గ్రిప్ లేదనేసేసి 1 or 2 మార్క్స్ కట్ చేసే ఛాయిస్ అనేది ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది హ్యాబిటేట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్పిడిఎం క్రిస్పమ్ హ్యాబిటేట్ ఎక్కడ ఉంటుందంటే, దే ఓన్లీ మెరైన్ ఆర్ సీలో ఉండే యూనిసెల్యులర్ ప్రోటోజోవన్స్నే ఎల్పిడిఎం క్రిస్పమ్ అనేసి అంటారు. అయితే ఈ మెరైన్ లోపల కూడా ఎక్కడ అంటే చూడండి, షోర్కు దగ్గర నుండి 60 meter లోపలికి వరకు ఏం చేస్తాయంటే, షోర్తో పాటు అంటే సర్ఫేస్తో ఆనుకొని ఈ ఆర్గనిజమ్స్ అనేటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సి ఈ విధంగా ఉంది అనుకుందాం. సి యొక్క ఈ ప్లేస్ని, అంటే షోర్ అంటే ఏంటంటే తీర ప్రాంతం, ఈ షోర్ నుండి ఇలా వెళ్తూ, అంటే సి యొక్క లెవెల్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ సి యొక్క లెవెల్ నుండి ఈ విధంగా 60 meters ఇక్కడ ఉంది అనుకుంటే, 60 meters లేదంటే 200 feet అనేసి. ఒకవేళ ఇక్కడ చూడండి, ఈ షోర్ నుండి 60 meter లెవెల్ లోపల ఈ యొక్క సర్ఫేస్ మీద ఏముంటాయి అంటే, ఈ యొక్క పాలిస్టోమెల్లాస్ అనేటివి నివసిస్తాయి. దే ఆర్ ది మైక్రోస్కోపింగ్ అండ్ 1 millimeter స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. అంటే చాలా చిన్న స్ట్రక్చర్స్ అనేసి అర్థమవుతుంది. తర్వాత ఇది హ్యాబిటెట్. నెక్స్ట్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. చూడండి, దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే లోపల ఫస్ట్ 3 ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్గా డివైడ్ చేసుకుంటే, ఫస్ట్ది డైమార్ఫిజం. ఇది డైమార్ఫిజంని చూపిస్తుంది. ఏంటి ఆ డైమార్ఫిజం చూస్తాం. సెకండ్, షెల్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటుంది. థర్డ్ వచ్చేసేసి సైటోప్లాజం అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందని చూడాలి. ఎందుకంటే దీస్ ఆర్ ది యూనిసెల్యులర్ ఆర్గనిజం. ఫర్ ఎగ్జాంపుల్, యూనిసెల్యులర్ అంటే నథింగ్ బట్ మన బాడీలో ఏ టిష్యూ తీసుకున్నా స్మాల్ యూనిట్స్ ఆఫ్ సెల్స్తోనే ఏర్పడి ఉంటుంది. అంటే అన్ని సెల్స్ కలిస్తే టిష్యూ ఏర్పడుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఒకే సెల్ లోపల అన్ని ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి. అయితే
మన యూనిట్ సెల్లో ఏ విధంగా ఉందో ఈ యొక్క సెల్ లోపల కూడా, అంటే సింగిల్ సెల్ లోపల కూడా అలాంటి స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. కాకపోతే కొంత డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది, ఆ డిఫరెన్షియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, అయితే చూడండి దీని యొక్క ఫస్ట్ స్ట్రక్చర్ గీయాలి. ఈ స్ట్రక్చర్ గీయడం కొంతమందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ గీసేటప్పుడు ఇట్లా ఫస్ట్ మధ్యలో ఒక రౌండ్ పార్ట్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి చూడండి నేను ఏ విధంగా గీస్తున్నాను. పోయే కొద్దీ ఏమవుతుంది అంటే దాని యొక్క లెంత్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చరు రఫ్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంది. మరి దీని యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూస్తే ఏ విధంగా గీస్తామంటే, చూడండి దీని యొక్క స్ట్రక్చర్స్ దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ యొక్క అవుట్ సైడ్ మళ్ళీ ఓకే, ఇది దీని యొక్క స్ట్రక్చరు. ఈ మిడిల్ పార్ట్లో ఉన్నది ఏంటి అంటే చూడండి ఈ స్ట్రక్చరు, ఈ దీనికి మిడిల్ పార్ట్ ఉంటుంది. తర్వాత ఈ బాడీ మొత్తం ఏ విధంగా కన్వర్ట్ అయి ఉంటుందంటే డిఫరెంట్ సెగ్మెంటెడ్గా డివైడ్ అయి ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే, అయితే చూడండి ఫస్ట్ దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ స్ట్రక్చర్ అనేది టూ టైప్స్గా ఉంటుంది, డైమార్ఫిజమ్ని చూపిస్తుంది అంటున్నాం. డైమార్ఫిజం అంటే డై అంటే రెండు, మార్ఫిజం అంటే మార్ఫలాజికల్లీ డిఫరెంట్ స్ట్రక్చర్స్. అంటే డైమార్ఫిజం అంటే మార్ఫలాజికలీ డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఆ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఒకటి వచ్చేసి మెగలోస్పెరిక్, రెండోది వచ్చేసి మైక్రోస్పెరిక్. మెగలోస్పెరిక్ మైక్రోస్పెరిక్ అనేది. అయితే దీని యొక్క మెగలోస్పెరిక్ మైక్రోస్పెరిక్ అనే స్ట్రక్చర్స్ తెలుసుకునే ముందు దీని యొక్క లేబ్లింగ్ ఒకసారి చూద్దాం. దీని యొక్క లేబ్లింగ్ ఒకసారి చూస్తే ఈ యొక్క మిడిల్ పార్ట్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే ప్రోలోకులం అంటారు. దీన్ని ఏమంటున్నాం? ప్రోలోకులం. అయితే దీని యొక్క బాడీ సర్ఫేస్ మొత్తం, బాడీ సర్ఫేస్ అనేది షెల్తో ఏర్పడి ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అస్ షెల్ అనేసి రాయొచ్చు, షెల్. అయితే దీని యొక్క ప్రతి షెల్లి అనేది సెగ్మెంటెడ్ సెగ్మెంటెడ్గా డివైడ్ అయి ఉంటుంది. ప్రతి సెగ్మెంట్లో కూడా ఏముంటాయంటే చిన్న చిన్న పోర్స్ అనేటివి ఉంటాయి. చిన్న చిన్న పోర్స్ అనేటివి మనకి ఈజీగా ఈ విధంగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటున్నాం? పోర్స్ అంటున్నాం. తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క స్పెషల్ యూనిక్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఈ ఆర్గనిజంకి, ఏంటి అంటే రిట్రల్ ప్రాసెసెస్. రిట్రల్ ప్రాసెసెస్, అసలు రిట్రల్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇన్నర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్నర్ పార్ట్స్ లోపల ఈ విధమైన స్ట్రక్చర్స్ అనేటివి, ఇన్సైడ్ ఫోల్డింగ్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి ప్రతిదానికి కూడా ఇన్సైడ్ ఫోల్డింగ్స్ అనేటివి గీస్తాను. ఒక సైడ్ మాత్రమే కనబడతాయి. ఇది స్పెషల్ క్యారెక్టరు, ఈ పాలిస్టోమెల్లకు మాత్రమే ఉంటుంది ప్రోటోజోవన్స్ లోపల. ఓకే, ఈ విధంగా ఇన్నర్ సర్ఫేస్ అనేది ఒక లేయర్ ఆఫ్, అంటే ఒక సెగ్మెంట్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ ఒకటి ఏమవుతుంది అంటే ఇన్ఫోల్డింగ్ జరుగుతుంది. దాన్ని అన్నాము రిట్రల్ ప్రాసెసర్స్.
అనేసి పిలుస్తున్నాం. అయితే దీని యొక్క ఎండ్ భాగం లోపల వన్ లేయర్ ఆఫ్ సైటోప్లాజం ఈ విధంగా కనబడుతుంది. అవుట్ సైడ్ సైటోప్లాజం, అగైన్ సైటోప్లాజం చెప్తున్నప్పుడు చెప్తాను, దిస్ ఈజ్ కాల్డ్ అస్ సైటోప్లాజం. ఇది సైటోప్లాజం. ఇంకా సైటోప్లాజం తర్వాత ప్రతి సెగ్మెంట్ నుండి ఏమి ఏర్పడతాయంటే దీని నుండి కొన్ని సూడోపోడియాస్ అనేటివి ఏర్పడతాయి. ఆ సూడోపోడియాస్ని ఏమంటారు ఒకసారి చూద్దాం. బంచ్ ఆఫ్ సూడోపోడియాస్ అనేటివి ఏర్పడతాయి. ఈ సూడోపోడియాస్ని ఏమంటారంటే రెటికిలోపోడియా అంటారు. ఇది దీని యొక్క స్ట్రక్చర్ యొక్క ఈ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇన్నర్ పార్ట్ మిడిల్ లోపల ప్రోలోకులం ఉంది. దీని యొక్క బాడీ సర్ఫేస్ అనేది సెల్తో ఏర్పడి ఉంటుంది. దాని యొక్క ప్రతి సెగ్మెంటరీ సెగ్మెంటర్స్గా డివైడ్ అయి ఉంటుంది. ప్రతి సెగ్మెంట్ లోపల పోర్స్ ఉంటాయి. తర్వాత రెక్టల్ ప్రాసెస్ చూపిస్తాయి. ఇన్నర్ పార్ట్ ఏమవుతుంది అంటే ప్రతి సెగ్మెంట్ యొక్క వన్ ఇన్నర్ పార్ట్ ఇన్ఫోల్డింగ్స్ అనేది చూపిస్తుంది, అంటే లోపలికి ఫోల్డింగ్స్ చూపిస్తుంది. ఇక్కడ అవుట్ సైడ్ చూస్తే నేను ఫిజియలాజికల్ స్ట్రక్చర్ మాత్రమే చూస్తున్నప్పుడు ఏమేమి కనబడుతుందని చెప్తున్నాను. ఈ ఇక్కడ అవుట్ సైడ్ చూస్తే అవుట్ సైడ్ సైటోప్లాజం కనబడుతుంది, తర్వాత రెటికిలోపోడియా కనబడుతుంది. దిస్ ఇస్ బిలాంగ్స్ టు ది సూడోపోడియా అనేసి చెప్తాం. ఇది దీని యొక్క స్ట్రక్చర్. అయితే ఈ స్ట్రక్చరు చూస్తే మెగలోస్పెరిక్, మైక్రోస్పెరిక్ అనే రెండు డిఫరెంట్ ఫామ్స్ ఈ యొక్క స్ట్రక్చర్లో ఉంటాయి. యాక్చువల్గా మనం ఇక్కడ చూస్తున్నది ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మెగలోస్పెరిక్, రెండోది మైక్రోస్పెరిక్. ఒకసారి మెగలోస్పెరిక్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మెగలోస్పెరిక్ అంటే మెగా అంటే పెద్దది. దీంట్లో ఉన్న ప్రోలోకులం ఏదైతే ఉంటుందో ప్రోలోకులం ఈజ్ అ బిగ్ ప్రోలోకులం ఏ విధంగా ఉంటుంది? బిగ్గా ఉంటుంది. ప్రోలోకులం బిగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని మెగలోస్పెరిక్ అంటారు. అదేవిధంగా దీంట్లో ఉండే న్యూక్లియస్, ఇన్నర్ సైడ్ న్యూక్లియస్లు ఓన్లీ సింగిల్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మెగలోస్పెరిక్ అనేది ఏంటి? ఇది ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ లోపల ఈ యొక్క ప్రోలోకులం అనేది, మిడిల్ పార్ట్లో ఉన్న ప్రోలోకులం పెద్దగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెగలోస్పెరిక్ యొక్క ఒక ఫంక్షన్. తర్వాత దీని యొక్క న్యూక్లియస్ అంటే దీని యొక్క ఇన్నర్ పార్ట్ లోపల, అంటే ఇది అవుట్ సైడ్ చూపించినాను, ఇన్సైడ్ వెళ్తే ఇన్సైడ్ లోపల ఒకే ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ ఉండడం కూడా మెగలోస్పెరిక్ యొక్క క్యారెక్టర్. తర్వాత ఇది చూడండి, సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇది కొంత ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది దేంట్లో ఇన్వాల్వ్ అవుతుందంటే సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఇది మెగలోస్పెరిక్కి సంబంధించింది. దీనికి ఆపోజిట్గా ఏముంటుంది? మైక్రోస్పెరిక్ అంటే దీని యొక్క షేప్ ఆర్ సైజ్ అనేది ఏం మారదు, కానీ దాంట్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇవి ఏంటి, దీంట్లో ఉన్న ప్రోలోకులం ఇది మెగా కాబట్టి బిగ్, ఇది మైక్రో కాబట్టి చిన్నది. ఏదే విధంగా ఉంటుంది? స్మాల్గా ఉంటుంది, సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత న్యూక్లియస్ అనేది సింగిల్గా ఉంటుంది మెగా లోపల, కానీ దీంట్లో ఉన్న న్యూక్లియస్ ఎట్లా ఉంటుంది అంటే మెనీ న్యూక్లియస్లు ఉంటాయి, మెనీ న్యూక్లియస్లు అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాత దీనిలో ఇది సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది మెగలోస్పెరిక్, కానీ మైక్రోస్పెరిక్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది? ఏ సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ డిఫరెన్సెస్. దీన్నే చూడండి, మెగలోస్పెరిక్ మైక్రోస్పెరిక్ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి ఇవి రెండు కూడా 1+1, ఇవి ఇది వేరు ఇది వేరుగా కనబడుతుంది కాబట్టి దీస్ ఆర్గానిజమ్స్ ఎల్పిడియం అనేది డైమార్ఫిజంను చూపిస్తుంది. డై అంటే రెండు, ఇదొకటి ఇదొకటి. మార్ఫిజం అంటే మార్ఫలాజికల్ స్ట్రక్చర్, అంటే బయటికి కనబడే స్ట్రక్చర్స్ ఈ విధంగా రెండుగా డివైడ్ ఉంటాయి. అందుకోసమే దీన్ని డైమార్ఫిజం ఎనిమల్ అనేసి చెప్తున్నాం. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒకటే డయాగ్రామ్ గీసినప్పటికీ కూడా ఇలాంటి డయాగ్రాము ఒకటి మెగలోస్పెరిక్ అవుతుంటుంది, ఇంకోటి మైక్రోస్పెరిక్ అవుతుంది. మెగలోస్పెరిక్లో ఈ క్యారెక్టర్స్, మైక్రోస్పెరిక్లో ఇంకో క్యారెక్టర్స్ అనేటివి ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఒక క్లియర్ మళ్ళీ లైఫ్ సైకిల్ చెప్తున్నప్పుడు దీని యొక్క డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయనేది క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ది షెల్.
దీని యొక్క షెల్ చూడండి, షెల్ అనేది అవుట్ సైడ్ ఏర్పడి ఉన్న భాగం. షెల్ అనేది అవుట్ సైడ్ సర్ఫేస్లో ఉన్న పార్ట్ని, హార్డ్ పార్ట్ని ఏమంటారంటే షెల్ అంటారు. ఓకే, మరి ఈ షెల్ ఏ విధంగా ఏర్పడుతుంది చూడండి. ఇప్పుడు ఈ షెల్ అనేది కాల్షియం కార్బనేట్తో ఏర్పడి ఉంటుంది. ఓకే, దాంతోపాటు మెగ్నీషియం సల్ఫేట్తో ఏర్పడి ఉంటుంది, దాంతోపాటు సిలికా అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క అవుట్ సైడ్ సర్ఫేస్లో ఏర్పడుతున్న ఈ షెల్లో మ్యాక్సిమం హై అమౌంట్ కాల్షియం కార్బనేట్ ఉంటుంది, వెరీ లిటిల్ అమౌంట్ మెగ్నీషియం సల్ఫేటు సిలికా అనేది ఉంటుంది. అయితే ఇంకా రెండో పాయింట్ చూసుకుంటే షెల్ అనేది దీనికి ప్రొటెక్టివ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది. జనరల్గా బాడీ, మన బాడీ మీద స్కిన్ ఏ విధంగానో దీనికి కూడా షెల్ అది ఆ విధంగా ప్రొటెక్టివ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అయితే ఈ షెల్ అనేది ఏం చేస్తుందంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఫామ్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6 డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఈ షెల్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, అయితే ఒక షెల్ లోపల ఈ షెల్ ఫామ్ చేసిన ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెగ్మెంట్ ఇంకో సెగ్మెంట్ లోకలికి కనెక్షన్స్ ఉంటాయి. ఇన్సైడ్ అంటే ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షెల్ యొక్క సర్ఫేస్ ఇంకో షెల్ యొక్క సర్ఫేస్ అనుకుందాం, ఇదొక పార్ట్ ఈ రెండు పార్ట్కి మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటాయంటే కెనాల్స్ ఉంటాయి. దాంట్లో నుంచి ఇట్ సైడ్ ఉన్న సైటోప్లాజం అటు సైడ్ ఉన్న సైటోప్లాజం అనేది ఇట్ సైడ్ వస్తూ ఉంటుంది. లైక్ దిస్ అంటే సైటోప్లాజం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, అంటే దీని నుంచి దీనిలోకి ఇట్లా సైటోప్లాజం ఈ బాడీ స్ట్రక్చర్ లోపల ఇవి సెగ్మెంటెడ్గా ఉన్నప్పటికీ కూడా ఏమవుతుందంటే ఒకదాని నుండి ఇంకో దానిలోకి వాటర్ అనేది, సారీ సైటోప్లాజం అనేది ఇన్సైడ్ ఆఫ్ ది సైటోప్లాజం ఉంది కదా, దాని లోపల ఏమవుతుంది అంటే ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత చూడండి, ఇది షెల్ గురించి సంబంధించింది. అయితే కమింగ్ టు ది సైటోప్లాజం, ఇప్పుడు జనరల్గా నార్మల్ మన సెల్ గురించి మాట్లాడుకుంటుంటే మన నార్మల్ సెల్ అంటే బాడీ స్కిన్ సెల్ కావచ్చు, లివర్ సెల్ కావచ్చు, కిడ్నీ, హార్ట్, వాట్ ఎవర్ ద సెల్ వీ కెన్ టేక్, ఆ సెల్ యొక్క అవుటర్ సర్ఫేస్ ఏముంటుంది, ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది జనరల్ మన బాడీలో. దాని లోపలికి ఈ విధంగా చూస్తే ఇన్నర్ సైడ్ ఏముంటుంది, న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ అదేవిధంగా ప్లాస్మా మెంబ్రేన్ ఇన్సైడ్ ఏముంటుంది, సైటోప్లాజం ఉంటుంది. క్లియరా, సైటోప్లాజం ఉంటుంది. అయితే సిమిలర్గా ఇక్కడ కూడా ఏంటి అంటే ప్రతి సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి సెగ్మెంట్ లోపల న్యూక్లియస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెగలోస్పిరిక్ ఎనిమల్ అనుకుందాం. ఈ మెగలోస్పిరిక్ ఎనిమల్ లోపల ఒకే న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి దీని యొక్క ఏదో ఒక షెల్ యొక్క ఒక రీజియన్ లోపల ఒక న్యూక్లియస్ కనబడుతుంది, ఒకటే ఉంటుంది ఏదో ఒక సెగ్మెంట్ లోపల. దీనిలో ఉండొచ్చు ఏదో ఒకదానిలో మాత్రమే ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, తర్వాత ఒకవేళ ఇది కనుక మైక్రోస్పిరిక్ అయితే ఇక్కడ ఏం చెప్పినాను, మెనీ న్యూక్లియస్లు ఉంటాయి, అంటే ప్రతి సెగ్మెంట్లో కూడా మెనీ న్యూక్లియస్లు అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాత చూడండి, ఇది సైటోప్లాజం లోపల జనరల్గా రైబోజోమ్స్, గాల్గి కాంప్లెక్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, తర్వాత ఫుడ్ వ్యాకిల్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఫుడ్ వ్యాకిల్స్ అనేటివి ముఖ్యంగా ఉంటాయి, దాంతోపాటు రైబోజోమ్స్ ఉంటాయి, దాంతోపాటు మైటోకాండ్రియా ఉంటుంది. అది ప్రతి సెగ్మెంట్లో కూడా అంటే సైటోప్లాజం ఎక్కడెక్కడైతే ప్రజెంట్ అయి ఉంటుందో సైటోప్లాజం ఉన్న ప్రతి ప్లేస్లో కూడా ఏమున్నాయి, ఫుడ్ వ్యాక్యుల్ ఉంటుంది. ఫుడ్ వ్యాక్యుల్తో పాటు రైబోజోమ్స్ ఉంటాయి, దాంతోపాటు మైటోకాండ్రియా ఉంటుంది, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. సిమిలర్ టు ది అవర్ సెల్, మన సెల్ గురించి కొంత ఐడియా ఉంటే దీంట్లో ఇవి గుర్తుపెట్టుకోవడం ఈజీ. మన సెల్ యొక్క సైటోప్లాజంలో ఏవైతే ఆర్గనేల్స్ ఉన్నాయో ఈ ఎల్పిడియం క్రిస్పమ్ యొక్క సైటోప్లాజం లోపల కూడా ఏమున్నాయి, అదేవిధంగా ఆర్గనేల్స్ అనేవి ప్రజెంట్ అయినాయి. అయితే ఈ సైటోప్లాజం అనేది ఇన్సైడ్గా ఉంది, అంటే సెల్ యొక్క లోపల సైడ్ ఉన్న సైటోప్లాజాన్ని ఏమంటున్నారంటే ఎండోసైటోప్లాజం అంటే ఈ సెల్కి అనుకుంటే ఈ సెల్ యొక్క ఇన్సైడ్ ఉండే సైటోప్లాజాన్ని ఎండోసైటోప్లాజం అంటారు. అలా కాకుండా ఎండోసైటోప్లాజం అనేది కొంత ఏం చేస్తుంది అంటే దీని యొక్క సెల్లో ఉన్న పోర్స్ నుండి కొంత బయటకు వచ్చేసి ఒక లేయర్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఈ లేయర్ని అవుట్ సైడ్ ఒక లేయర్ని గీసినాను. ఓకే, సెల్కి అవుట్ సైడ్ సైటోప్లాజం అనేది ఒక లేయర్గా ఉంటుంది. ఆ సెల్కి అవుట్ సైడ్ ఉన్న లేయర్ ఆఫ్ సైటోప్లాజాన్ని ఏమంటారంటే
ఎక్టోసైటోప్లాజం. ఎక్టో అంటే అవుట్ సైడ్, ఎక్టోసైటోప్లాజం అంటారు. ఈ ఎక్టోసైటోప్లాజం లేదంటే ఔటర్ సైటోప్లాజం అనేసి పిలుస్తారు. ఓకే, అదేవిధంగా ఈ ఎక్టోసైటోప్లాజం నుండి ఓకే లాంగ్ ప్రొజెక్షన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. లాంగ్ ప్రొజెక్షన్స్, ఈ ఎక్టో సైటోప్లాజం అనేది దట్ లీడ్స్ టు ది లాంగ్ ప్రొజెక్షన్స్, నథింగ్ బట్ సూడోపోడియా. సూడోపోడియాని ఫామ్ చేస్తాయి. ఆ సూడోపోడియా స్ట్రక్చర్ని దీంట్లో ఏమన్నామంటే రెటికిలోపోడియా. సూడోపోడియాని ఏమన్నాము? రెటికిలోపోడియా అంటాము. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న రెటికిలోపోడియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సైటోప్లాజం. రెటికిలోపోడియా కూడా ఏంటి? సైటోప్లాజమే. ఈ రెటికిలోపోడియా మళ్ళీ దేనిలో ఇన్వాల్వ్ అవుతుందంటే లోకోమోషన్ అండ్ న్యూట్రిషన్ గ్రాస్పింగ్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది యాక్చువల్గా సైటోప్లాజానికి సంబంధించింది. సైటోప్లాజం, ఇన్నర్ సైటోప్లాజం, ఔటర్ సైటోప్లాజం. దానిలో ఇన్నర్ సైటోప్లాజం లోపల మైటోకాండ్రియా, గాల్గి, న్యూక్లియస్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, మెగలో అయితే సింగిల్ న్యూక్లియస్ ఉంటుంది, మైక్రో అయితే మెనీ న్యూక్లియస్ అనేది సైటోప్లాజంలో ఉంటాయి. ఈ సైటోప్లాజం అనేది ఒక ఛాంబర్ నుండి ఇంకో ఛాంబర్కి పో ఈ కెనాల్ సిస్టమ్ లాగాంటివి ఉంటాయి. వాటి నుంచి దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, ఆ విధంగా బాడీ మొత్తం కూడా ఏమవుతుంది అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, అంటే ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది సైటోప్లాజం అనేది. ఓకే, ఇది సైటోప్లాజం. ఈ సైటోప్లాజం ఎక్టో సైటోప్లాజం ఒకసారి చూస్తే దట్ కన్వర్టెడ్ అదే అగైన్ లీడ్స్ టు ది రెటిక్యులోపోడియా, నథింగ్ బట్ సైటోప్లాజ్మిక్ సూడోపోడియా అనేసి చెప్తారు. ఓకే, ఇది యాక్చువల్గా సంబంధించింది. అయితే ఇక్కడ ప్రోలోకులం గురించి ఒకటి మాట్లాడాలి. ఈ ప్రోలోకులం అనేది ఏంటి అంటే, ఇప్పుడైతే ఈ ఆర్గానిజం డెవలప్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఒక ఛాంబర్ ఏర్పడాలి. ఇక్కడ ఇన్ని ఛాంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకసారి చూస్తే ఛాంబరు, ఈ ఛాంబరుతో పోలిస్తే ఇది పెద్దగా ఉంటుంది, దీంతో పోలిస్తే ఇది పెద్దగా ఉంటుంది, దీంతో పోలిస్తే ఇది పెద్దగా ఉంటుంది. ఫైనల్గా వచ్చిన ఈ ఛాంబర్ ఇది 1, 2, 3 వేసుకుంటే, 4, 5, 6, 7, 8 వేసుకుంటే, ఇప్పుడు ఫస్ట్తో పోలిస్తే సెకండ్ పెద్దగా ఉంటుంది. ఆ విధంగా లైక్ దట్ 7తో పోలిస్తే 8 ఇంకా పెద్దదిగా ఉంటుంది. అంటే మనకు చూడడానికి అవుట్ సైడ్ భారీగా కనబడేది, పెద్దదిగా కనబడే ఈ ఛాంబర్ నేమ్ ఏంటి అంటే లాస్ట్లో ఏర్పడిన ఛాంబర్ అనేసి అర్థం. అది అన్నిటికన్నా ప్రిసీడింగ్ కన్నా పెద్దదిగా ఉంటుంది అనేసి అర్థం. ఓకే, అయితే ఈ యొక్క ఫస్ట్ ఏర్పరిచే ఛాంబరు దేని నుంచి ఏర్పడుతుంది అంటే ప్రోలోకులం నుంచి ఏర్పడుతుంది. అంటే ప్రోలోకులం ఏర్పడి దాని నుండి ఫస్ట్ ఛాంబర్ ఏర్పడుతుంది, తర్వాత సెకండ్ ఏర్పడుతుంది, తర్వాత 4th, 5th, 6th, 7th, 8th, సో మన అంటే 8 గీసినట్టే 8 ఉన్నట్టు కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, లైక్ దట్ ఈ విధంగా ప్రోలోకులం నుండి ఛాంబర్స్ అనేటివి ఏర్పడతాయి. ఛాంబర్స్ ఏర్పడిన తర్వాత దానిలో సైటోప్లాజం అనేది అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంది, దాని నుంచి సూడోపోడియా ఏ విధంగా ప్రొడ్యూస్ అయింది అనేది ఇప్పటికీ కొంత ఎక్స్ప్లెనేషన్ అయింది. అయితే ఈ సైటోప్లాజం అయిపోయిన తర్వాత నెక్స్ట్ న్యూట్రిషన్ ఉంది, లోకోమోషన్ ఉంది, ఏ విధంగా జరుగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. ఆర్ యూ గాట్ మై పాయింట్? ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మెగలోస్పెరిక్, మైక్రోస్పెరిక్ ఈ డిఫరెన్స్ కొద్దిగా ఇంపార్టెంట్. నేను ఏదైతే గ్రీన్ కలర్ రాసినానో ఓకే, ఇవి మోర్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ టు ది ఎల్పిడియం క్రిస్పర్. ఇప్పుడు చూడండి, లోకోమోషన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు లోకోమోషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్ ఉంది, ఈ సర్ఫేస్ మీద ఈ విధంగా ఎల్పిడియం ఉంది. ఎల్పిడియంకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్పిడియం ఉంది, ఎల్పిడియంలో బ్రాంచెస్ ఆఫ్ సూడోపోడియా, నథింగ్ బట్ రెటిక్యులోపోడియా ఉన్నాయి అనుకుందాం. ఈ రెటిక్యులోపోడియాతోనే ఏం చేస్తుంది అంటే ఈ డోర్సల్ సైడ్ అంటే డిస్టల్ సైడ్ అంటారు దీన్ని, డిస్టల్ సైడ్ ఆఫ్ ది ఎల్పిడియంకి ఏవైతే రెటిక్యులోపోడియా ఉన్నాయో ఆ రెటిక్యులోపోడియా ఫస్ట్ ఏం చేస్తాయంటే ఈ యొక్క సర్ఫేస్కి అటాచ్ అయిన వెంబడే ఏం చేస్తుంది అంటే ఈ ఆర్గానిజం ఈ విధంగా ముందుకు పోవాలి అన్నప్పుడు ఇక్కడ ఏర్పడిన రెటిక్యులోపోడియా ఏమవుతాయంటే కాంట్రాస్ట్ చెందుతాయి. కాంట్రాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లెంతీగా ఉన్న రెటిక్యులోపోడియా అనేది చిన్నదిగా అవుతుంది. ఓకే, లెంతీగా ఉన్న రెటిక్యులోపోడియా చిన్నదిగా అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ సర్ఫేస్కి అటాచ్ అయిన రెటిక్యులోపోడియా చిన్నగా అవుతుందో ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్న ఈ రెటిక్యులోపోడియా అనేది దీని కిందికి రావడం జరుగుతుంది. అంటే దిస్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు చూడండి ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్నాయి కిందికి వస్తాయి, ఈడ కింద ఉన్నాయి అన్ని, ఇవి రెండు బ్రాంచెస్ అన్నీ కూడా చిన్నగా అయిపోవడం వల్ల ఇది ఏమవుతుందంటే రోల్ అవుతుంది, దాని యొక్క సర్ఫేస్ మీద రోల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బేస్ వెళ్ళిపోవడం వల్ల ఇదేమవుతుంది, ఇది కిందికి పడిపోతుంది. కిందికి పడిపోయినప్పుడు ఇది కింద అటాచ్ అవుతుంది. మళ్ళీ వెళ్ళాలంటే ఇది కిందికి వస్తుంది,
మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కాంట్రాస్ట్ అవడం వల్ల ఇది మళ్ళీ నెక్స్ట్ ఇది ఇది తీసుకుంటుంది, తర్వాత బేస్ని ఇది తీసుకుంటుంది, తర్వాత బేస్ని ఈ విధంగా, అంటే ఇది ఏమవుతుందంటే రోల్ అవుతూ ఉంటుంది, ఇది రోల్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా లోకోమోషన్ అనేది డిజిటల్ సైడ్ ఉన్న ఈ రెటికులో పొడి అనేది కాంట్రాస్ట్ జరగడం వల్ల రోలింగ్ ఆఫ్ ఎనిమల్స్ అనేది జరుగుతుంది, ఆ విధంగా అది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది లోకోమోషన్. లోకోమోషన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చూడండి, న్యూట్రిషన్ ఏ విధంగా తీసుకుంటుంది, ఇది న్యూట్రిషన్ ఏ విధంగా తీసుకుంటుంది. న్యూట్రిషన్ని ముఖ్యంగా చూడండి, ఇది డయాటమ్స్ని న్యూట్రిషన్గా తీసుకుంటుంది, డయాటమ్స్, తర్వాత ఆల్గే, బ్లూ గ్రీన్ ఆల్గేని డయాటమ్స్ అంటారు జనరల్గా. అదేవిధంగా నార్మల్ ఆల్గేని కూడా ఫుడ్గా తీసుకుంది. దీంతోపాటు సిమిలర్ ప్రోటోజోవన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇది వెరీ మైక్రో ప్రోటోజోవన్స్ ఉంటాయి, కొన్ని చిన్న ప్రోటోజోవన్స్ ఉంటాయి, వాటిని కూడా ఇది ఫీడింగ్ అనేది చేస్తుంది. దీంతోపాటు కొన్ని క్రస్టేషియన్స్ అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే పీతలు, రొయ్యలు, ఇవన్నీ కూడా క్రస్టేషియన్ కిందికి వస్తాయి. దాంట్లో కూడా మైక్రో క్రస్టేషియన్స్ ఉంటాయి, అంటే చిన్న క్రస్టేషియన్ గ్రూప్కు సంబంధించిన చిన్న క్రస్టేషియన్స్ ఉంటాయి, వాటిని ఇవి ఫీడింగ్గా చేసుకుంటాయి. ఈ ఫీడింగ్ ఏ విధంగా ఒకసారి చేసుకుంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా గీస్తున్నాను, మళ్ళీ మొత్తం వేయకుండా. ఓకే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది, దీనికి సూడోపోడియాస్ ఈ విధంగా ఉన్నాయనుకుందాం, రెటికులోపోడియా అంటాం. ఇప్పుడు ఈ రెటికులోపోడియా, సూడోపోడియా ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్గానిజం ఉంది అనుకుందాం, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఆర్గానిజం, వాట్ ఎవర్ ద ఆర్గానిజం, అది ఆల్గే కావచ్చు, డయాటమ్ కావచ్చు, ప్రోటోజోన్ కావచ్చు, క్రస్టేషన్ కావచ్చు, ఇది తినాలి. తినేటప్పుడు ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం ఈ విధంగా ఉంది అంటే, ఇక్కడ ఉన్న సూడోపోడియాస్ ఏవైతే ఉన్నాయో, సూడోపోడియాస్ దట్ ప్రొడ్యూసెస్ ఏ మ్యూకస్, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యూకస్తో పాటు కొన్ని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే యాక్చువల్గా ఇదేంటి, సూడోపోడియాస్ అనేది సైటోప్లాజమే. ఈ సైటోప్లాజం నుండి ఒక ఆర్గానిజం ఈ సూడోపోడియాకు దగ్గరగా వచ్చిందంటే, దాని చుట్టూ మ్యూకస్ను ప్రొడ్యూస్, మ్యూకస్ నథింగ్ బట్ జెల్ను ప్రొడ్యూస్ చేస్తుంది. జెల్ను ప్రొడ్యూస్ చేయడంతో పాటు దాంతోపాటు ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే జెల్తో ఆర్గానిజం అటాచ్ అయిందో, ఆ జెల్ ఆర్గానిజం ఎరుక్కుపోతుంది, అంటే అది మూమెంట్ చూపించలేదు. అదేవిధంగా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అయినాయో, ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఆర్గానిజంలో ఉన్న ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తాయి, ఆర్గానిజంలో ఉన్న ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తాయి. ఒక ఆర్గానిజంకి మెయిన్ సోర్స్ ఏంటి అంటే, దాని యొక్క స్ట్రక్చర్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఈ ఆర్గానిజం మీద అటాక్ట్ అవ్వడం వల్ల, ఆర్గానిజం స్ట్రక్చర్ యొక్క అవుట్ సైడ్ ఉన్న ప్రోటీన్స్ బ్రేక్ అవ్వడం వల్ల దీని యొక్క స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఆర్గానిజం ఒకసారి స్ట్రక్చర్ డిస్టర్బ్ అయిందంటే అది అక్కడే చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూడండి, మొత్తం దీని యొక్క రెటికులోపోడియా ఏ రీజియన్ అయితే ఉందో, ఆ రీజియన్లో మొత్తం ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ తర్వాత మ్యూకస్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేది ఈ ఆర్గానిజంని కంప్లీట్గా డైజెస్ట్ చేసేస్తాయి. ఆ యొక్క జెల్ లోపలనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉండడం వల్ల ఆర్గానిజం కంప్లీట్గా అవుట్ సైడ్ ఆఫ్ ది ఎనిమల్, ఈ ఎనిమల్కి అవుట్ సైడే డైజెస్ట్ అయిపోద్ది. ఓకే, అవుట్ సైడ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది ఏం చేస్తుందంటే, ఈ రెటికులోపోడియాకి దగ్గరగా ఉన్న పోర్స్ ద్వారా ఇన్నర్ సైటోప్లాజంలోకి పోతుంది, అంటే ఇక్కడ నుంచి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ లార్జ్గా ఉన్న ఫుడ్ అనేది చిన్న చిన్న పార్టికల్స్గా డివైడ్ అవుతుంది. ఈ చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళిపోతాయి, చిన్న చిన్న పార్టికల్స్ ఫుడ్ న్యూట్రియన్స్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోపల ఏముంటుందంటే ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పినాను, ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఉంటుంది. ఆ ఫుడ్ వ్యాక్యూల్లోకి వెళ్ళేసి ఇవి స్టోర్ అవుతాయి. స్టోర్ అవడంతో పాటు ఈ ఫుడ్ వ్యాక్యూల్ లోపల కంప్లీట్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఓకే, కంప్లీట్ డైజెషన్ అంటే ఇంకా దీనిలో ఉన్న ఏదైనా న్యూట్రియన్స్ కొంత బ్రేక్ కాకపోతే ఆ బ్రేక్ డౌన్ కూడా ఫుడ్ వ్యాక్యూల్ లోపల జరుగుతుంది. అంటే ఫుడ్ వ్యాక్యూల్ అనేది కంప్లీట్ డైజెషన్లో ఇన్వాల్వ్ అయితే ఇక్కడ ఉన్న ప్రోటియోలైటిక్స్ అనేటివి మ్యాక్సిమం డైజెషన్ని
చేస్తాయి. అంటే ఇక్కడ పార్షల్ అనొచ్చు, ఇక్కడ కంప్లీట్ డైజెషన్ అనేది చేస్తుంది. ఈ విధంగా న్యూట్రిషన్ అనేది ఈ యొక్క ఎల్పిడియం క్రిస్పం లోపల అబ్జర్వ్ చేస్తాం. ఇది యాక్చువల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఎల్పిడియం గురించి తెలుసుకోవాలి, దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఏంటి అంటే ఇది. ఓకే, నెక్స్ట్ మేజర్ టాపిక్ ఏముంది అంటే, ఇప్పుడు చూడండి, లైఫ్ సైకిల్ ఉంది. లైఫ్ సైకిల్ నథింగ్ బట్ ఏ ఆర్గానిజం అయినా రీప్రొడక్షన్నే లైఫ్ సైకిల్ అంటారు. ఒక ఆర్గానిజం అనేది ఇంకో దాని లాంటి పిల్లల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తుంది అనే దాని గురించి తెలుసుకోవడానికి లైఫ్ సైకిల్ అంటారు. ఓకే, ఇక్కడ కూడా దీని యొక్క లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఏ సెక్స్వల్ అండ్ సెక్స్వల్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ రెండు సెక్స్వల్ ఏ సెక్స్వల్ లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. క్లియర్. ఇక్కడ లైఫ్ సైకిల్ చూస్తున్నప్పుడు కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆల్టర్నేటివ్ జనరేషన్ని, ఆల్టర్నేటివ్ సెక్స్వల్, ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ని చూపిస్తాయి ఇవి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్. యాక్చువల్గా చూడండి, ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మెగలోస్పెరిక్, మెగలోస్పెరిక్ ఏదైతే ఎనిమల్ ఉందో, మెగలోస్పెరిక్ ఎనిమల్ ఉంది, తర్వాత మైక్రోస్పెరిక్ ఎనిమల్స్ ఉన్నాయి. మైక్రోస్పెరిక్ ఎనిమల్, ఇది మెగలోస్పెరిక్ ఎనిమల్ అనేది సెక్స్వల్ రీప్రొడక్షన్ చేస్తుంది, తర్వాత మైక్రోస్పెరిక్ వచ్చేసేసి ఏ సెక్స్వల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అయితే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగలోస్పెరిక్ అనేది సెక్స్వల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే, ఆ సెక్స్వల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత దానికి పుట్టే, దాని నుండి ప్రొడ్యూస్ అయ్యే ఎనిమల్స్ అనేటివి ఖచ్చితంగా మైక్రోస్పెరిక్ అయి ఉంటాయి. 100% అంటే సెక్స్వల్ రీప్రొడక్షన్ జరిగితే ఖచ్చితంగా మైక్రోస్పెరిక్కే ప్రొడ్యూస్ అవుతుంది. ఇక మైక్రోస్పెరిక్ అనేటివి ఏ సెక్స్వల్ రీప్రొడక్షన్ జరిగితే ఖచ్చితంగా అవి మెగలోస్పెరిక్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఏంటి, మైక్రోస్పెరిక్ నుండి మెగలోస్పెరిక్, మెగలోస్పెరిక్ నుండి మైక్రోస్పెరిక్, అంటే మెగలోస్పెరిక్ ఇన్వాల్వ్ అయితే మైక్రోస్పెరిక్కే వస్తుంది, మైక్రోస్పెరిక్ ఇన్వాల్వ్ అయితే మెగలోస్పెరిక్ వస్తుంది. అంటే ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్స్ అనేటివి జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఆర్గానిజం ఇది ఉంది, ఇది మెగలోస్పెరిక్ అనుకుందాం. ఈ మెగలోస్పెరిక్ ఏం చేస్తుంది, మైక్రోస్పెరిక్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ మైక్రోస్పెరిక్. మళ్ళీ ఈ మైక్రోస్పెరిక్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయితే ఏం ప్రొడ్యూస్ చేయాలి, మెగలోస్పెరిక్. మళ్ళీ ఈ మెగలోస్పెరిక్ ఇన్వాల్వ్ అయితే మైక్రోస్పెరిక్, మైక్రోస్పెరిక్ నుండి మెగలోస్పెరిక్. అంటే ఏంటి, ఒక ఆర్గనిజం అనేది మెగలోస్పెరిక్ నుండి మైక్రోస్పెరిక్, మైక్రోస్పెరిక్ నుండి మెగలోస్పెరిక్. అంటే ఒక ఆర్గనిజం ఏదైతే ఉంటుందో ఆర్గనిజం మెగలోస్పెరిక్ నుండి మైక్రోస్పెరిక్ ఏర్పడాలంటే సెక్స్వల్ రీప్రొడక్షన్ జరగాలి. మళ్ళీ అగైన్ మైక్రోస్పెరిక్ నుండి మెగలోస్పెరిక్ ఏర్పడాలంటే ఏ సెక్స్వల్ జరగాలి. అంటే ఇక్కడ ఈ విషయం ఏంటి అంటే, మెగలో నుండి మైక్రో ఏర్పడుతుంది, లేదంటే సెక్స్వల్, ఒకసారి సెక్స్వల్ జరిగితే ఖచ్చితంగా సెకండ్ టైము ఏ సెక్స్వల్ జరగాలి. ఏ సెక్స్వల్ జరిగినప్పుడు ఒక ఆర్గానిజం, సెక్స్వల్ జరిగినప్పుడు ఒక ఆర్గానిజం. అంటే ఒకసారి ఆర్గానిజం ఏర్పడాలంటే సెక్స్వల్, ఏ సెక్స్వల్ జరగాలి. ఓకే, ఈ విధంగా రెండు ఆర్గానిజమ్స్ ఏర్పడడంలో సెక్స్వల్, ఏ సెక్స్వల్ రీప్రొడక్షన్స్ అనేటివి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఈ యొక్క ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ అనేది దీనిలో కనబడుతుంది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. క్లియర్. ఇప్పుడు చూడండి, ఏ విధంగా ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ గీస్తున్నాను. ఈ డయాగ్రామ్ వచ్చేసేసి ఒక నేను రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాను కాబట్టి దీన్ని ఈ విధంగా జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది మెగలోస్పెరిక్ అనుకుందాం. మెగలోస్పెరిక్, మెగలోస్పెరిక్ అంటే దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సెక్స్వల్ రీప్రొడక్షన్, సెక్స్వల్ రీప్రొడక్షన్. ఈ మెగలోస్పెరిక్ సెక్స్వల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు దీంట్లో ఒక న్యూక్లియస్ ఉంది, ఏదో ఒక ఛాంబర్లో ఒక న్యూక్లియస్ ఉంటుంది. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ న్యూక్లియస్ అనేది ఎన్ కండిషన్ని కలిగి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. న్యూక్లియస్ ఎన్ కండిషన్ అంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది వన్ నెంబర్ మాత్రమే ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే క్రోమోజోమ్స్ని N2N3Nగా చూపిస్తారు. హ్యూమన్ బీయింగ్స్ యొక్క క్రోమోజోమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్లో. అంటే దాన్ని ఇంకోలాగా ఏ విధంగా చెప్తాము, 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అంటారు. అంటే ఇక్కడ ఏంటి, 46 క్రోమోజోమ్స్ అనేది 23+23గా ఉంటున్నాయి. అంటే ఇక్కడ ఒక 23ని ఎన్ అంటున్నాం, ఇంకో 23ని ఇంకో ఎన్ అంటున్నాం. కాబట్టి హ్యూమన్ బీయింగ్ యొక్క
క్రోమోజోమ్ సిగ్నేచర్ ఏ విధంగా చూపిస్తారంటే 2N కండిషన్లో చూపిస్తారు. ఇక్కడ ఉన్న క్రోమోజోమ్ లోపల N కండిషన్ లోపల ఉన్న క్రోమోజోమ్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయి. జనరల్గానే న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ N కండిషన్ లోపల ఉన్నాయి. ఓకే, ఇది ఒక మెగలోస్పెరిక్ అనుకుందాం. అయితే దీని పక్కన ఇంకో మెగలోస్పెరిక్ గీసుకోవాలి. దీని పక్కన ఇంకో మెగలోస్పెరిక్ సిమిలర్గా ఇంకో మెగలోస్పెరిక్ నుండి ఏం ప్రొడ్యూస్ అవుతాయి అంటే చూడండి, దీనిలో కూడా ఇది N కండిషన్లో ఉంది, ఇది N కండిషన్లో ఉంది. రెండు మెగలోస్పెరిక్ ఎనిమల్స్ ఏం చేస్తున్నాయి అంటే N కండిషన్లో ఉన్నాయి. N కండిషన్లో ఉన్న అంటే క్రోమోజోమ్ నథింగ్ బట్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ మైటోసిస్ డివిజన్స్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. దేనిలోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి? మైటోసిస్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒక న్యూక్లియస్ కాస్త రెండు అవుతాయి, రెండు తర్వాత నాలుగు అవుతాయి, ఇట్లా మెనీ న్యూక్లియస్లు అనేటివి ఏర్పడతాయి. దీనిలోనే మెనీ న్యూక్లియస్లు ఏర్పడినాయి, దీనిలో మెనీ న్యూక్లియస్లు ఏర్పడినాయి. ఈ విధంగా చూడండి, మెనీ న్యూక్లియస్లు ఏర్పడ్డాయి. అంటే ఎప్పుడు సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగిన స్టార్ట్ అయిన తర్వాత ఈ విధంగా మెయిన్ న్యూక్లియస్లు వస్తాయి. కానీ అడల్ట్ ఫామ్ లోపల ఏముంటాయి? ఒకటే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా మెనీ గీస్తున్నానంటే మెనీ ఉన్నట్టు కాదు, అడల్ట్ ఫామ్ లోపల అది రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ కాకముందు ఏ విధంగా ఎన్ని న్యూక్లియస్లు ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది, ఆ ఒకటి N కండిషన్లో ఉన్నాయి. మైటోసిస్ జరగడం వల్ల ఏర్పడిన ప్రతి న్యూక్లియస్ కూడా N కండిషన్లోకే వస్తుంది. ఇది కూడా అన్నీ కూడా N కండిషన్, ఇక్కడ నుంచి N కండిషన్, ఇక్కడి ఇది అన్నీ కూడా N కండిషన్ లోపల ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తానంటే N కండిషన్లో ఉన్న మెనీ న్యూక్లియస్ అనేటివి ఆ న్యూక్లియస్ చుట్టూ మళ్ళీ ఏం చేస్తుందంటే ఇది సైటోప్లాజం ఉంటుంది కదా, సైటోప్లాజము ప్రతి న్యూక్లియస్ చుట్టూ కొంత సరౌండ్ చేస్తుంది. సైటోప్లాజం ప్రతి న్యూక్లియస్ చుట్టూ సరౌండ్ చేస్తుంది. ఈ విధంగా సరౌండ్ చేసిన ఈ న్యూక్లియస్లు అనేటివి అవుట్ సైడ్ రిలీజ్ అవుతాయి. ఏ విధంగా రిలీజ్ అవుతున్నాయి ఒకసారి ఒక్కొక్కటే గీస్తున్నాను. ఇది అవుట్ సైడ్ రిలీజ్ అయిన న్యూక్లియస్. న్యూక్లియస్ N కండిషన్లో ఉంది, ఇది N కండిషన్లో ఉంది. ఇది మెగలోస్పెరిక్, ఇది ఇంకొక మెగలోస్పెరిక్. అంటే ఇక్కడ ఏంటి, ఇది ఒక మెగలోస్పెరిక్ రిలీజ్ చేసిన ఒక N కండిషన్లో ఉన్న న్యూక్లియస్, ఇది రిలీజ్ చేసిన N కండిషన్. అంటే ఇక్కడ ఎన్ని అయితే న్యూక్లియస్లు ఏర్పడింటే అన్నీ బయటకు వచ్చేస్తాయి. కానీ ఫర్ ద కన్వీనియన్స్ నేను ఒకటి మాత్రమే గీస్తున్నాను. ఏర్పడిన తర్వాత ఈ న్యూక్లియస్ ఏంటంటే న్యూక్లియస్ దాని చుట్టూ సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజం ఉన్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ లోపల ఏమవుతుంది అంటే ఈ న్యూక్లియస్ దాని చుట్టూ ఉన్న సైటోప్లాజం అనేది ఒక ఫ్లాజెల్లాస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. రెండు ఫ్లాజెల్లాస్, అందుకోసం బై ఫ్లాజెల్లేటెడ్ న్యూక్లియస్ అంటాం. వీటిని ఏమన్నాం? బై ఫ్లాజెల్లేటెడ్ న్యూక్లియస్ అన్నాము. ఈ న్యూక్లియస్ని బై ఫ్లాజెల్లేటెడ్ గ్యామెట్స్ అంటున్నాం. కొంత జాగ్రత్తగా వినాలి. న్యూక్లియస్ ఉంది, బై ఫ్లాజెల్లేటెడ్ న్యూక్లియస్, దీన్ని ఏమంటున్నాం? గ్యామెట్ అంటున్నాం. బై ఫ్లాజెల్లేటెడ్ గ్యామెట్. ఇప్పుడు ఏమవుతాయంటే ఈ గ్యామెట్ ఈ రెండు గ్యామెట్స్ కూడా కలిసిపోతాయి. కలిసిపోవడం వల్ల ఏం ఏర్పడుతుంది అంటే చూడండి, N కండిషన్లో ఉన్న ఈ గ్యామెట్, N కండిషన్లో ఉన్న ఈ గ్యామెట్, ఈ గ్యామెట్ కలిసిపోవడం వల్ల మధ్య న్యూక్లియస్ ఏర్పడుతుంది. ఆ న్యూక్లియస్ కండిషన్ n plus n ఈజ్ ఈక్వల్ టు 2n. ఈ విధంగా 2n అంటే 2n కండిషన్ లోపల ఏర్పడిన న్యూక్లియస్ అనేది ఏర్పడింది. 2n కండిషన్లో న్యూక్లియస్ అనేది ఏర్పడింది. ఓకే, ఈ న్యూక్లియస్ 2n కండిషన్లో నుండి ఏమి ఏర్పడుతుంది అంటే ఫర్దర్ ప్రాసెసింగ్ జరిగే, 2n కండిషన్లో ఉన్నది ఫర్దర్ ప్రాసెసింగ్ జరిగేసి ఏం జరుగుతుందంటే దట్ ఫార్మ్స్ ది, ఇక్కడ మెగలోస్పెరిక్ అంటే దిస్ ఈజ్ ద మెగలోస్పెరిక్ అయితే నెక్స్ట్ కన్వర్ట్ అవ్వాల్సింది అంటే మైక్రోస్పెరిక్. ఏ విధంగా మైక్రోస్పెరిక్ కన్వర్ట్ అవుతుందో చూడండి. మైక్రోస్పెరిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్గా ఇది మైక్రోస్పెరిక్ ఫామ్. ఈ మైక్రోస్పెరిక్ ఫామ్ ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి 2N కండిషన్లో ఉన్న న్యూక్లియస్ అనేది ఇది, ఇక్కడ 2N కండిషన్ ఉంది,
2N కండిషన్లో ఉన్న న్యూక్లియస్ దాని చుట్టూ కొంత సైటోప్లాజం ఉంది. ఓకే, ఈ సైటోప్లాజం ఏం చేస్తుంది అంటే ఇవి ఏర్పడక ముందు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 2N కండిషన్లో ఉన్న న్యూక్లియస్ దాని చుట్టూ ఉన్న సైటోప్లాజము దట్ ప్రొడ్యూసెస్ ఏ ప్రొలోకులం. మొట్టమొదటిసారిగా ఏం ఏర్పరుస్తుంది? ఒక చిన్న ప్రొలోకులం ఏర్పరుస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ అస్ ప్రొలోకులం. ఈ ప్రొలోకులం ఏర్పడిన తర్వాత ఈ ప్రొలోకులం నుండి ఏం ఏర్పడుతుందంటే ఫస్ట్ ఒక బ్రాంచ్ సెగ్మెంట్ ఏర్పడుతుంది. దాని తర్వాత సెకండ్ ఏర్పడుతుంది. దాని తర్వాత థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, ఈ విధంగా అన్ని సెగ్మెంట్స్ ఆర్ ఛాంబర్స్ అనేటివి ఏర్పడిపోతాయి. ఓకే, ఇవన్నీ ఛాంబర్స్ ఏర్పడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 2N కండిషన్లో ఉన్న సింగిల్ న్యూక్లియస్ ఏం చేస్తుంది అంటే మియోసిస్ డివిజన్ నెక్స్ట్ టు ది మియోసిస్ డివిజన్లోకి వెళ్తుంది. ఫస్ట్ 2N కండిషన్లో ఉన్నది ఏ విధంగా వెళ్తుంది అంటే మియోసిస్ డివిజన్. ఇప్పుడు జనరల్గా గుర్తుపెట్టుకుంటే మియోసిస్ డివిజన్ ఎక్కడ జరిగినా, ఏ సెల్ లోపల జరిగినా దాంట్లో ఉన్న క్రోమోజోమ్ నెంబర్ అనేది సగానికి తగ్గించబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయనుకుందాం. మియోసిస్ జరిగితే ఏం జరుగుతుంది అంటే 23 23గా డివైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మియాసిస్ జరగడం వల్ల ఏమైంది, క్రోమోజోమ్ నెంబర్ అనేది, ఇది ఒక సెల్లో ఉన్న క్రోమోజోమ్స్ 46, ఈ సెల్స్ నుండి రెండు సెల్స్ ఏర్పడ్డాయి మియాసిస్ అనే ఒక డివిజన్ జరగడం వల్ల. ఈ రెండు సెల్స్ లోపల ఒక సెల్ లోపల 23, ఇంకో సెల్ లోపల 23 ఉన్నాయి. అంటే క్రోమోజోమ్ నెంబర్ ఏం జరిగింది, హాఫ్కి రెడ్యూస్ చేయబడేసి హాఫ్ ఒక సెల్లోకి ఇంకో హాఫ్ ఇంకో సెల్లోకి పంపించింది. ఈ విధంగా ఏర్పడిన ఈ సెల్ అనేది నెక్స్ట్ మైటాసిస్ జరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే క్రోమోజోమ్ నెంబర్ అనేది తగ్గించబడదు, కానీ ఒక సెల్ అనేది రెండు సెల్గా ఫామ్ అవుతుంది. దానిలో క్రోమోజోమ్ నెంబర్ అనేది అలాగే ఉంటుంది. క్రోమోజోమ్ నెంబర్ 23 23. సో ఇది 46 క్రోమోజోమ్ మియాసిస్ జరిగితే 23 23 ఏర్పడతాయి, మైటాసిస్ జరిగితే 23 ఉన్న రెండు సెల్స్ ఏర్పడతాయి, దీని నుంచి రెండు సెల్స్ ఏర్పడతాయి, మళ్ళీ ఇది మైటాసిస్కి వెళ్తాయి, దీని నుంచి రెండు సెల్స్. ఆ విధంగా మల్టిపుల్ డివిజన్స్ అనేది జరుగుతాయి. అంటే ఒక 46 క్రోమోజోమ్ ఉన్నది ఫస్ట్ మియాసిస్ జరిగి రెండుగా డివైడ్ అయితే దాని తర్వాత అన్ని మైటాసిస్ డివిజన్, ప్రతి మైటాసిస్ డివిజన్లో ఒకటి రెండు అవుతుంది, రెండో డివిజన్ జరిగితే నాలుగు అవుతాయి, మూడో డివిజన్ జరిగితే ఎనిమిది అవుతాయి, 16 అవుతాయి. ఆ విధంగా మల్టిపుల్ న్యూక్లియస్లు ఏర్పడతాయి. ఇక్కడ కూడా సేమ్ ఏంటి అంటే 2N కండిషన్లో ఉన్న న్యూక్లియస్ అనేది, 2N కండిషన్లో ఉన్న న్యూక్లియస్ మియాసిస్లోకి వెళ్తుంది. మియాసిస్లోకి వెళ్ళడం వల్ల N కండిషన్ ఏర్పడతాయి, రెండు సెల్స్ ఏర్పడతాయి. ఆ N కండిషన్ అనేది మళ్ళీ మైటాసిస్ డివిజన్ జరగడం వల్ల ఏమి ఏర్పడతాయంటే మల్టిపుల్ న్యూక్లియస్లు అనేటివి ఏర్పడతాయి. దీని లోపల మల్టిపుల్ న్యూక్లియస్లు అనేది ఏర్పడతాయి. సైటోప్లాజం ఉంటుంది, సైటోప్లాజం లోపల మల్టిపుల్ న్యూక్లియస్లు అనేటివి ఉన్నాయి. ఈ విధంగా చూడండి, ఇది అడల్ట్ ఫామ్ ఆఫ్ ది మైక్రోస్పిరిక్ ఫామ్. ఇది అడల్ట్ ఫామ్ ఆఫ్ ది మెగాలోస్పిరిక్. ఎప్పుడైతే మెగాలోస్పిరిక్ చెప్పినానో అడల్ట్ లోపల ఓన్లీ సింగిల్ న్యూక్లియస్ ఉంది, ఆ న్యూక్లియస్ N కండిషన్లో ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మైక్రోస్పిరిక్ ఏదైతే చెప్పినానో దాంట్లో మల్టిపుల్ న్యూక్లియస్లు ఉన్నాయి. ఆ మల్టిపుల్ న్యూక్లియస్లు కూడా అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, సింగిల్గానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఇది ఇనీషియల్ కండిషన్లో ఏర్పడుతున్నప్పుడు ఏ కండిషన్లో ఉన్నాయి, 2N కండిషన్లో ఉంది. అంటే 2N కండిషన్లో ఉన్న న్యూక్లియస్ అనేది మల్టిపుల్ న్యూక్లియస్గా డివైడ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మల్టిపుల్ న్యూక్లియస్లు ఏవైతే ఉన్నాయో, మల్టిపుల్ న్యూక్లియస్లు ఉన్నాయి న్యూక్లియస్ చుట్టూ, మళ్ళీ ప్రతి న్యూక్లియస్ చుట్టూ ఏమి ఏర్పడుతుందంటే ఒక సైటోప్లాజం అనేది ఏర్పడుతుంది. ప్రతి న్యూక్లియస్ చుట్టూ సైటోప్లాజం అనేది ఫ్రాగ్మెంట్ ఈ విధంగా రౌండ్ చేస్తుంది. ఓకే, ఈ విధంగా రౌండ్ చేసిన సైటోప్లాజం దాని లోపల న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియస్ అన్నీ కూడా ఏమవుతాయంటే కొంత ఫోర్స్తో నా సైటోప్లాజం అనేది ఫోర్స్ చేయడం వల్ల ఈ యొక్క ఛాంబర్స్కు ఉన్న ఫోర్స్ ద్వారా సైటోప్లాజము దాంతో కూడిన న్యూక్లియస్లు అనేవి బయటికి వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత ఏ విధంగా కన్వర్ట్ అవుతాయంటే ఒకసారి చూడండి.
ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ ఈ విధంగా ఉంది, దాని చుట్టూ ఏముంది, సైటోప్లాజం ఉంది. ఆ సైటోప్లాజం అనేది రౌండ్గా కాకుండా ఈ విధంగా అమీబా స్ట్రక్చర్ లోపల ఉంటుంది, అమీబా స్ట్రక్చర్ లోపల ఉంటుంది. అందుకోసమే దీన్ని ఏమంటారంటే అమీబా కులే అనేసి పిలుస్తారు. ఈ విధంగా ఏంటి, ఇక్కడ నేను ఒకటే చూపిస్తున్నా, ఇక్కడ ఎన్ని న్యూక్లియస్లు అయితే ఉన్నాయో అన్ని న్యూక్లియస్లు కూడా బయటకు వచ్చేస్తాయి. ప్రతి న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగానే ఉంటుంది. అంటే ఎన్ని న్యూక్లియస్లు ఏర్పడతాయి, అన్ని మెగలోస్పియర్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఎన్ని గ్యామెట్స్ వచ్చినాయో అన్ని మైక్రోస్పియర్స్ ఏర్పడతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను కన్వీనియన్స్ కోసం మాత్రమే ఒకటే చేయిస్తున్నా, ఇక్కడ కన్వీనియన్స్ కోసం ఒకటి చేయిస్తున్నా. ఓకే, ఇక్కడ అమీబేకులే ఏర్పడింది. ఇక్కడ ఈ అమీబేకుల ఏర్పడ్డాన్ని ఏమంటారంటే సైజోగని అంటారు. ఓకే, సైజోగని అంటారు. అయితే చూడండి, ఈ సైజోగని నుండి ఏర్పడిన ఈ న్యూక్లియస్లు అన్నీ కూడా ఏ గ్యామోగని అంటే గ్యామెట్స్ కావు. ఏ గ్యామోగని అంటే సెక్సువల్ కాదు, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఏ గ్యామోగని. కానీ ఇవి మాత్రం గ్యామెట్స్, ఏంటి మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ కాబట్టి వీటి ఏమంటారు గ్యామోగని అంటారు. ఇవి గ్యామోగని అయితే ఇది ఏ గ్యామోగమి. ఓకే, తర్వాత ఇక్కడ సైజోగని ఎందుకు అంటున్నామంటే ప్రతి న్యూక్లియస్ చుట్టూ సైటోప్లాజం ఒకటి ఫామ్ అయిపోయి దాని నుండి స్పెషలైజ్డ్ అమీబేకులు ఏర్పడ్డాన్ని సైజోగని అన్నారు. ఇంకా స్పెషలైజ్డ్ అమీబేకులు ఏర్పడిన తర్వాత ఒక అమీబేకుల నుండి రెండు ఇక్కడ దీనికి ఇవి ఏర్పడిపోతాయి, ఆల్రెడీ రెటికుల పొడి ఏర్పడిపోయేసి దీని లోపల ఒక సెల్ నుండి రెండు ఏర్పడతాయి, టూ చాంబర్ నుండి 3 చాంబర్ అమీబేకులు ఏర్పడుతుంది. 3 చాంబర్ అమీబేకులు, ఇంకా 3 చాంబర్ అమీబేకులు ఏర్పడిన తర్వాత దట్ ఫైనల్లీ కన్వర్టెడ్ ఇన్ టు ది మెగలోస్పెరిక్ ఫామ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, 2N కండిషన్లో ఉన్నవి దేనిగా కన్వర్ట్ అయినాయి, N కండిషన్. దిస్ ఈజ్ కాల్డ్ అస్ ఎన్ కండిషన్, ఇజ్ ఇట్ రైట్? కానీ ఇక్కడ ఇది 2N కండిషన్, దిస్ 2N కండిషన్ అనేది దీనిలోకి వెళ్ళిపోయింది. ఓకే, కానీ ఇక్కడ ఎన్ కండిషన్ ఏముంది, ఇక్కడ ఉన్న కండిషన్ ఎన్ కండిషన్. ఈ ఎన్ కండిషనే మళ్ళీ న్యూక్లియస్ అన్నీ కూడా, ఈ న్యూక్లియస్ ఎక్కడికి వచ్చింది, ఈ మెగలోస్పిరిక్. కాబట్టి నేను ఇక్కడ ఏం గీస్తున్నాను, ఎన్ కండిషన్ గీస్తున్నాను. ఎందుకు మెగలోస్పిరిక్ లోపల ఎన్ కండిషన్ ఉంటుందంటే రీజన్ ఇది, సైజోగని ఏర్పడడం. ఓకే, ఎందుకు ఇక్కడ ఉన్న మైక్రోస్పిరిక్ లోపల ఎందుకు 2N కండిషన్ ఉంటుందంటే ఇక్కడ గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయి. ఎన్ కండిషన్ ఒక గ్యామెట్, ఇంకో ఎన్ కండిషన్ ఒక గ్యామెట్, రెండు ఫ్యూజ్ అవడంలో 2N వస్తుంది. ఆ 2Ns అనేది ఈ మైక్రోస్పిరిక్లోకి పోతుంది. కాబట్టి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సెక్సువల్ రీప్రొడక్షన్, ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏ సెక్సువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది గ్యామెట్స్. ఎప్పుడు కూడా సెక్సువల్ రీప్రొడక్షన్లో గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఆ గ్యామెట్స్ మేల్ గ్యామెట్ ప్లస్ ఫీమేల్ గ్యామెట్. ఇక్కడ ఏంటి, దీని నుంచి వచ్చిన మేల్ గ్యామెట్స్, దీని నుంచి వచ్చిన ఫీమేల్, లేదంటే దీని నుంచి వచ్చిన ఫీమేల్ గ్యామెట్, దీని నుంచి వచ్చిన మేల్ గ్యామెట్స్. అయితే ఇక్కడ నుంచి రిలీజ్ చేసిన గ్యామెట్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి కాబట్టి దాన్ని ఐసోగమి అంటారు. ఐసోగమి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఐసోగమి అంటే గ్యామెట్స్ అన్నీ మేల్ స్పర్మ్ కావచ్చు ఎగ్ కావచ్చు, అవి రెండు చూడడానికి అన్ని ఒకేలాగా ఉంటే ఐసోగమి. ఇక్కడ ఏ గ్యామోగని అంటే ఇక్కడ గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి ఏ గ్యామోగని. ఇక్కడ సైజోగని ఎందుకు అంటున్నాము, గ్యామెట్స్ చుట్టూ ఈ న్యూక్లియస్ చుట్టూ సైటోప్లాజం ఏర్పడి ప్రతి న్యూక్లియస్ అనేది ఇండివిజువల్ పార్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి సైజోగని అంటున్నాం. ఇది కొద్దీ ఇంపార్టెంట్, ఏ గ్యామోగని, గ్యామోగని, తర్వాత ఐసోగమి, తర్వాత అమీ, ఈ యొక్క సైజోగమి, ఇవి కొద్దిగా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా సెక్సువల్ రీప్రొడక్షన్, ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ వస్తుంది. ఒకసారి ఓవరాల్గా చూస్తే మైక్రో మెగలోస్పెరిక్ అనేది సెక్సువల్ రీప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇవిడ సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి, గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. మరి గ్యామెట్స్ ఎట్లా ఇన్వాల్వ్ అయినాయి, ఇక్కడ ఈ నుంచి వచ్చిన ఒక గ్యామెట్, ఇంకో దాని నుంచి వచ్చిన ఇంకో గ్యామెట్. ఇది దీని నుండి మేల్ ఫీమేల్, దీని నుండి మేల్ ఫీమేల్. అయితే దీనిలో నుంచి వచ్చిన మేల్, దీనిలో నుంచి వచ్చిన ఫీమేల్తో, దీని నుంచి వచ్చిన మేలు, దీనిలో వచ్చిన ఫీమేల్తో కాంటాక్ట్ జరిగేసేసి ప్రతి కాంటాక్ట్ జరిగిన తర్వాత 2N కండిషన్ ఏర్పడుతుంది, అది దీనిలోకి పోతుంది. ఈ కండిషన్లో 2N కండిషన్లో ఉన్న ఈ ఫామ్ని ఏమంటారు, మైక్రోస్పెరిక్ ఫామ్ అంటారు. 2N కండిషన్ తర్వాత ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో
ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడే ఈ 2N కండిషన్ అనేది ఎండ్ కండిషన్లోకి పోతుంది బై ది ప్రాసెస్ ఆఫ్ మియాసిస్, నెక్స్ట్ ది మైటాసిస్. ఈ విధంగా వెళ్ళిన తర్వాత సైజోగ అనేది జరుగుతుంది. దాని నుండి 2 చాంబర్ 3 చాంబర్ నుండి ఏర్పడే మెగలోస్పెరిక్ సెక్సువల్ రీప్రొడక్టివ్ ఫామ్ అయినటువంటి ఈ యొక్క ఎల్పిడియం క్రిస్పమ్ అనేది ఏర్పడుతుంది, లేదంటే పాలిస్టోమెల్లా ఏర్పడుతుంది. ఇది యాక్చువల్గా రీప్రొడక్షన్ ఇన్ ది ఎల్పిడియం. ఇది దీన్నే లైఫ్ సైకిల్ అంటారు, సెక్సువల్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్. ఇక్కడ చూడండి, ఇది నుంచి ఇది ఏర్పడిందా, మళ్ళీ దీని నుంచి ఇది ఏర్పడింది, మళ్ళీ ఏర్పడాలంటే ఇది ఏర్పడాలి. ఖచ్చితంగా ఒక ఫామ్ నుండి ఇంకో ఫామ్ ఏర్పడి మళ్ళీ ఈ ఫామ్ ఏర్పడాలి. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఆల్టర్నేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుందనేసి చెప్తారు. ఓకే, ఇదండి యాక్చువల్గా లైఫ్ సైకిల్ అండ్ దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎల్పిడియం క్రిస్పమ్. సో ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.